प्रती चिनुपुलो नन्न थडवनी, प्रती హలో ఫ్రెండ్స్ ఇలాంటి లిరిక్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి అనేది వీళ్ళు చెప్తాను సో వీడిని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వచ్చారు చూడండి ఫ్రెండ్స్ మనకు దీనికోసం ఐలెట్ మోషన్ అప్లికేషన్ అది కావాలి సో ప్లస్ ఐ కానీ ట్యాప్ చేసి ఇక్కడ వన్ ఇస్ట్ వన్ రేషన్ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఇక్కడ కింద ప్లస్ ఐకని మీద ట్యాప్ చేసి ఇమేజ్ అండ్ వీడియో ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్ మీరు ఏది పెట్టాలనుకుంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా జూమ్ చేసుకోండి మీ ఫింగర్స్ తోటి జూమ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో ఓన్లీ కేవలం టూ సెకండ్స్ మాత్రమే ఉంటుంది సో దీన్ని మీకు స్టేటస్ అనేది ఎంత కావాలో అంతవరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఈ విధంగా నేను ఒక సెవెన్ సెకండ్స్ వరకు చూపిస్తున్నాను సో మీరైతే కనుక ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోండి టోటల్గా సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ప్లస్ ఐకర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మనకు మ్యూజిక్ సింబల్ ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేసి మీకు ఏ సాంగ్కి అయితే మీరు లిరిక్స్ రాయాలనుకున్నారో సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నాక మీకు వీడియో ఎన్ని సెకండ్ థర్టీ సెకండ్స్ కావాలి సో అదర్ పార్ట్ డిలీట్ చేయండి సో ఇక్కడ చూడండి ఆ సాంగ్ మీద ట్యాప్ చేసి రైట్ సైడ్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి రైట్ సైడ్ మొత్తం డిలీట్ అయిపోయింది సో మీకు ఒకవేళ లెఫ్ట్ సైడ్ క్లిక్ డిలీట్ చేయాలనుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా డిలీట్ చేసుకోవచ్చు సో మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన సో ఈ విధంగా చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఆ ప్లస్ అయికర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మనకు ప్లస్ సైకర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ కదా సో ఈ టెక్స్ట్ అన్న ఆప్షన్లో ఫస్ట్ మనకు లిరిక్లో ఏదైతే వస్తుంది సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏది వస్తుంది ప్రతీ ఏదో ఒకటి వస్తుంది కదా లిరిక్స్ అయితే ప్రతి చినుకులానో లేదా ప్రతి క్షణమో ఏదో ఒక సాంగ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఆ సాంగ్కి ఏదైతే ఫస్ట్ లిరిక్ వస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ విధంగా జూమ్ చేసుకోండి సో జూమ్ చేసుకున్న తర్వాత ఈ ఫాన్స్ ఆప్షన్కి వెళ్ళి నేను ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంది కదా సో నేను డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే కనుక మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి ఆ ఫాంట్ సో నేను ఎడిట్ చేసిన అయితే కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ ఇస్తాను మీ దగ్గర ఉన్న ఫాంట్ యాడ్ చేసుకున్న ప్రాబ్లం లేదు సో ఈ విధంగా సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సో మనకు సెకండ్ లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ వరకు కట్ చేయండి మనం ఫస్ట్ ఇచ్చిన లిరిక్ని అక్కడ వరకు కట్ చేయండి చూడండి సో ఈ విధంగా కట్ చేయండి మీకు ఎవరి వరకు వస్తుందో సో కట్ చేసిన తర్వాత సెకండ్ లిరిక్ వచ్చేకాడ సేమ్ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసి అక్కడ పక్కన చూడండి నేను చూపిస్తున్నాను ప్లస్ ఐకాన్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేస్తే మనకు డూప్లికేట్ అనే ఆప్షన్ వస్తుంది సో అక్కడ మనకు సో దాని పక్కన చూడండి డూప్లికేట్ అనేసి సో అక్కడ ఉంది కదా డూప్లికేట్ లేయర్ అని ఉంది కదా సో దాని మీద టిప్ చేయగానే ఆటోమేటిక్గా డూప్లికేట్ అవుతుంది సో ఒక డూప్లికేట్ని తెచ్చుకోండి ఎండ్ వరకు అంటే సో దీన్ని మళ్ళీ రీఎడిట్ చేయండి ఒకసారి మన స్క్రీన్ మీద డబుల్ టైం ట్యాప్ చేస్తే కనుక లిరిక్ మీద సో ఈ విధంగా ఎడిట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మీకు సెకండ్ ఏదైతే మీకు లిరిక్ వస్తుందో సో ఆ లిరిక్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి సాంగ్లో ఏదైతే వస్తుందో అది రాసుకోండి నేను జస్ట్ మీకైతే చెప్తున్నాను చూడండి నెక్స్ట్ లిరిక్స్ అనేసి సో మీకైతే కనుక సాంగ్లో ఏదైతే లిరిక్ వస్తుందో సో దాన్ని ఎగ్జాక్ట్గా యాడ్ చేయండి సో నాకైతే కనుక ఇక్కడ చూడండి నేనైతే అయితే కొద్దిగా ప్రతి చినుకులో అనేది అయితే వచ్చింది సెకండ్ లిరిక్ సో నేను డైరెక్ట్గా ఎంటర్ చేశాను సో ఆ విధంగా మీరైతే ఎంటర్ చేసుకోండి సాంగ్కి లిరిక్ ఏదైతే వస్తుందో ఎగ్జాక్ట్గా దాన్ని సెట్ చేసుకొని పైన మనకు కలర్ అవ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫాంట్ జూమ్ జూమింగ్ను జూమ్ చేసుకుంటే జూమ్ చేసుకోవచ్చు అది ఇష్టం అది సో ఇది చేసుకున్నాక పైన టిక్ మార్క్ ఉంది కదా సో ఆ టిక్ మార్క్ ఇస్తే కనుక సో చూడండి మనకైతే కనుక ఇక్కడ ఫాంట్ అయితే యాడ్ అయిపోయింది సో మనం ఇచ్చిన లిరిక్ని ట్యాప్ చేయగానే ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా కింద సో ఆ ఎఫెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకు కర్ల్ అనే ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కదా ఇది దేంట్లో ఉంటుందంటే చూడండి సో ఇలా సైడ్ జరుపుకోండి సైడ్ జరుపుకుండా ఇక్కడ డిస్ట్రాక్షన్ అండ్ వార్ప్ అని ఉంది కదా వాప్ అని సో దీన్ని సెలెక్ట్ చేసుకొని కింద అని ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఈ విధంగా మనకు ఆప్షన్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇక్కడ మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఒక కీబర్డ్ను అదేవిధంగా ఎండ్లో ఒక బటన్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూడండి ప్లస్ నేనైతే ఒక అయితే ఒక అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక ఒక మనకు ఒక ఐకాన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక బటన్ అయితే ఏర్పడుతూ ఉంటుంది చూడండి ఇక చూశారు కదా ఒక ప్లస్ ఐకా మీద ట్యాప్ చేసి ఒక కీ బటన్ ఏర్పడింది సో ఎండ్ తీసుకెళ్ళేసి ఎండ్లో కూడా ఒక మళ్ళీ ఒకసారి ప్లస్ ఐకా మీద ట్యాప్ చేస్తే ఒక కీ ఫ్రేమ్ అయితే ఏర్పడుతూ ఉంటుంది చూడండి ఇటు టూ కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకు చూడండి హాఫ్ సెట్ అని ఉంది కదా సో హాఫ్ సెట్ అన్న కదా దాన్ని మీరు ఇక్కడ చూడండి జీరో చేసుకోండి ఇక్కడ సో మైనస్ కాకుండా ఓన్లీ జీరో చేసుకోండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా హాఫ్ సెట్ అని ఉంది కదా సో హాఫ్ సెట్ ఉన్న జీరో చేసుకోండి ఆ లైన్ కనబడుతుంది కదా సో అది జీరో అనమాట సో ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర టోటల్గా జీరో చేసుకోండి జీరో చేసుకున్న తర్వాతకి మనకు ఎండింగ్లో ఒక కీ కీ కీబోర్డ్ని ఇచ్చాక సో దాని దగ్గరికి వెళ్ళండి మళ్ళీ సో ఎండ్లోకి వెళ్ళేసిన తర్వాతకి ఇక్కడ చూడండి సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆఫ్ మనం ఇందాక జీరో ఇచ్చాం కదా సో అది ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఉంది సో ఇక్కడ మీరు దాన్ని కొంచెం పెంచుకోండి ఇంకా చూడండి ఫస్ట్ ఏమో జీరో ఉందిగా కీ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చేసరికి వన్ అని ఇవ్వండి వన్ జీరో పాయింట్ ఉంది అక్కడ మీరు వన్ పాయి వన్ అని ఇవ్వండి వన్ పాయింట్ సమ్ జీరో జీరో ఉండేటట్టు వన్ ఇవ్వండి చూడండి సో ఈ విధంగా వన్ వచ్చేలా సెట్ చేసుకోండి అక్కడ లైన్ కనబడుతుందిగా ఎగ్జాక్ట్గా దాని దగ్గరకు వచ్చేలా సెట్ చేసుకోండి చూడండి వన్ ఇచ్చాం సో ఇప్పుడు మనకు ఈ విధంగా ఇచ్చేసిన తర్వాతకి కింద మనకు చూడండి రేడియస్ తనకు ఆప్షన్ ఉంది కదా ఆఫ్ సెట్ కిందనే చూడండి రేడియస్ అని ఉంది సో ఆ రేడియస్ని క్లిక్ చేసి ఇక్కడ వన్ అని ఉంది కదా ఎండింగ్ ఆప్షన్లో చూసుకోండి ఎండింగ్ అనే ఆప్షన్లో ఉంచేసుకొని కీ ఫ్రేమ్ అనేది ఎండింగ్ ఆప్షన్లో సో ఉంచేసుకున్న తర్వాత ఇక్కడ రేడియస్ అనేది జీరో చేసుకోండి వన్ అని ఉంది కదా సో ఆ వన్ ఉన్న దాన్ని జీరో చేయాలి ఇక్కడ చూడండి నేనైతే ఇట్లా మనకు జీరో చేసుకోండి టోటల్గా మైనస్ కాదు జీరో రావాలి ఇక్కడ ఎండింగ్ అనే ఆప్షన్లో ఉండాలి ఆ బటన్ అనేది సో ఉన్న ఉన్న తర్వాత ఈ విధంగా జీరో చేస్తే కనుక సో జీరో చేసిన తర్వాతకి ఆ టెక్ ఆ వైట్ మధ్యలో తెచ్చుకోండి ఫ్రెండ్ టెక్స్ట్ మధ్యలోకి ఆ వైట్ లైన్ తెచ్చుకోండి చూడండి సో ఇలా తెచ్చుకున్న తర్వాతకి రేడియస్ అనేది చూడండి మళ్ళీ వన్ అయింది సో మీరు మళ్ళీ జీరో చేయండి అక్కడ వన్ అయింది కదా జీరో చేయండి జీరో చేసే చూడండి సర్కిల్ టైప్లో వస్తుంది ఇలా సర్కిల్ టైప్లో వస్తుంది జీరో చేస్తే సో ఇలా జీరో చేయగానే మనకు ఆటోమేటిక్గా మనకు లిరిక్స్ అయితే క్రియేట్ అయిపోయింది టోటల్గా ఇంతే మనకు లిరిక్స్ ఒక లిరిక్స్ క్రియేట్ చేస్తే అదే ఎఫెక్ట్ని మనం అన్ని లిరిక్స్కి కూడా కాపీ చేయొచ్చు సో మనకైతే లిరిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి మేము ప్లే చేసి మీకు సర్కిల్ టైప్లో వస్తుంది సో ఈ విధంగా మనకైతే ఫస్ట్ మధ్యలోకి వచ్చేసిన తర్వాత జీరో చేసుకోండి రేడియస్ అనేది సో చూసారు కదా ఈ విధంగా మనకు సర్కిల్ అయితే అయిపోయింది సో ఇప్పుడు ఒకసారి బయట ట్యాప్ చేయండి ఒకసారి ఎంటీ ప్లేస్ కదా ట్యాప్ చేసిన తర్వాతకి నెక్స్ట్ లిరిక్స్ నేను ఇదే ఎఫెక్ట్ని కాపీ చేసి చూడండి డైరెక్ట్గా సో ఇప్పుడు మనం ఫస్ట్ లిరిక్ ఉన్న లిరిక్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అన్న ఆప్షన్లోకి వెళ్ళండి సో ఇక్కడ మనకు కింద త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఆ త్రీ డాట్స్ని క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ అని క్లిక్ చేసి కాపీ అయిపోయింది ఆ ఎఫెక్ట్ అంతా సో సెకండ్ లిరిక్ ఉందిగా సో ఆ సెకండ్ లిరిక్ని క్లిక్ చేసి ఎఫెక్ట్ అన్న ఆప్షన్లోకి వెళ్ళేసి కింద సేమ్ త్రీ డాట్స్ని క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ అని క్లిక్ చేస్తే మనం ఫస్ట్ ఏ లిరిక్ ఇచ్చిన ఎఫెక్ట్ మొత్తం కూడా సెకండ్ లిరిక్ అప్లై అవుతుంది చూడండి సో ఈ విధంగా మీరు టోటల్గా లిరిక్స్కి ఎన్ని ఎంత ఎంత పెద్ద లిరిక్స్ రాయాలనుకుంటే అన్ని సెకండ్ల వరకు లిరిక్స్ రాసుకోండి ముందే టెక్స్ట్ రాసుకుని డైరెక్ట్గా ఈ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా కాపీ చేసి డైరెక్ట్గా పేస్ట్ చేసుకోండి అన్నిటికి కూడా సో ఇలా ఎడిట్ చేస్తే కనుక మీకు టోటల్గా అయితే లిరిక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకు ఫోటో ఎఫెక్ట్ కావాలి సో బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్ అన్న ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉందిగా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు నేను ఆ ఫోటో ఎఫెక్ట్ కోసం ఒకటి చూపిస్తా చూడండి ఆ ఎఫెక్ట్ని మీరు క్లిక్ చేసుకోండి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది సో దాంట్లో ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి దాని కింద ఆప్షన్ ఉంది కదా చూడండి సో ఆ ఎవల్యూషన్ అని సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు కీ ఫ్రేమ్స్ అయితే ఫస్ట్ అయితే ఒక చూడండి స్టార్టింగ్ తెచ్చుకోండి ఒక స్టార్టింగ్ తెచ్చుకున్న తర్వాతకి కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకోండి సో ఫస్ట్ అయితే కనుక నేను ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేస్తాను చూడండి ప్లస్ అయికల్ మీరు ట్యాప్ చేస్తే మనకు ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అయితే ఏర్పడుతూ ఉంటుంది సో ఇక్కడ మనకు ప్లస్ చేయక మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే ఒక కీ ఫ్రేమ్ అయితే వచ్చింది కదా సేమ్ అదేవిధంగా సో ఎండ్కి వచ్చేసింది ఎంకు వచ్చేసిన తర్వాత ఎవల్యూషన్ ఉంది కదా సో దాన్ని మీరు ఎయిటీ వరకు తెచ్చుకోండి ఫ్రెండ్ ఎవల్యూషన్ ఉంది కదా సో దాన్ని ఒక ఎయిటీ వర్క్ ఇచ్చేసుకోండి జీరో పాయింట్ ఎయిటీ అని చేసుకోండి ఈ జీరో పాయింట్ ఎయిటీ ఇస్తే ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అనేది ఏర్పడుతుంది చూడండి సో ఏర్పడిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఫోటో అనేది ఆ విధంగా మూవ్ అవుతూ ఉంటుంది సో మీకు ఇంకేమైనా స్నో ఎఫెక్ట్ అది కావాలనుకుంటే కనుక మీ దగ్గర ఏమన్నా బ్లెండింగ్లో ఉంటాయి కదా సో అవి యాడ్ చేసుకోండి స్నో ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత పైన మనకు సేవ్ అనే ఆప్షన్ చూడండి అప్లోడ్ టైప్లో సో దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అవుతు అడుగుతుంది కింద ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే కనుక వీడియో అనేది సేవ్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ